Hi friends, ee video lo manam chakravaddi CI part 2 chuddamandi. Part 1 lo already introduction plus oka problem cheppanu. Konni personal problem valla nenu video lo cheyalekapoyanu. So ee roju undi kanisam rendu rojulaku oka video nena andiyadaniki try chestanu. 5000 rupayala pai 10% chakravaddi tho 3 samvatsarala kalamlo enta vaddi chellinchali. Chudandi 5000 రూపాయలపై 10% చక్రవడ్డీతో 3 సంవత్సరాల టైం అట కాలంలో ఎంత వడ్డీ చెల్లించాలి లేదా వడ్డీ ఎంత అవుతుంది ఎంత వడ్డీ చెల్లించవలను అన్న సేమ్ వస్తుందండి. నేను ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పాను. ఫస్ట్ మనం ఫార్ములా ప్రకారం తీసుకుంటే ఎంత అసలు 5000 ఇంటూ ఎంత అంటే చక్రవడ్డీ 10% అంటే 100 ప్లస్ 10 110 బై 100 ఎన్ని సంవత్సరాలు కన్నాడు 3 సంవత్సరాలు కాబట్టి 3 వేసుకోవాలి. 110 బై 100 ఇంటూ 110 బై 100 3 సంవత్సరాలు కాబట్టి 3 వేసుకున్నాం. ఓకే కడియండి ఏమవుతుంది ఈ రెండు జీరోస్ ఈ రెండు జీరోస్ ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో నెక్స్ట్ ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో. సో 11 క్యూబ్ ఎంత అండి 13 31 ఇంటూ 5 5 15 15 16 5 5 plus 1 6 665. ఇది ఎంత 665. ఇది టోటల్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ ప్లస్ అసలు. మనకు కావాల్సింది వడ్డీ మాత్రమే కాబట్టి అసలు తీసేయండి. అసలు ఎంత 5000. ఫైవ్ ఫైవ్ సిక్స్ వన్ ఇది ఆన్సర్ అండి. 1655 ఇది 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీతో వడ్డీ. మీకు షార్ట్కట్ మెథడ్ కూడా ఫస్ట్ ప్రాబ్లంలో 3 రకాలుగా చెప్పాను. ఇక్కడ ఇంకొక పర్సంటేజ్ ప్రకారం కూడా ఒక షార్ట్కట్ ప్రకారం చెప్తా చూడండి. ఈ ప్రకారం ఫస్ట్ సంవత్సరం 10% చక్రవడ్డీ 100 ప్లస్ 10 ఎంత 110. ఇది ఫస్ట్ సంవత్సరం. రెండవ సంవత్సరం 110 ఇంటూ 10 బై 100 జీరో 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 జీరో. సో ఎంత 11. ఇది 11 ఎంత 121. ఇది రెండవ సంవత్సరం. మూడవ సంవత్సరం కూడా 10% 121 ఇంటూ 10 బై 100 జీరో జీరో. సో జీరో జీరో ఎంత వస్తుందండి 10 కాబట్టి 12.1 త్రీ త్రీ వన్ త్రీ త్రీ 133.1. సో దీనికెళ్ళి 100 తీసేస్తే మనకు ఎంత మిగులుతుంది 33.1. మనకు 100 ఈజ్ ఈక్వల్ టు 5000. అసలు మనం 100 ఈజ్ ఈక్వల్ టు 5000 అనుకోండి అసలు. కాబట్టి మనకెంత 100 కంటే ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది 33.1 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో 5000 ఇంటూ 33.1 బై 100 రెండు జీరోస్ కడియండి. ఈ ఆన్సర్ ఎంత వస్తుందండి 1655 ఇంత వస్తుంది. సో ఇది షార్ట్కట్ మెథడ్ అండి. ఇది మన నార్మల్గా మన ఫార్ములా ప్రకారం మీకు ఏ మోడల్ వస్తే ఆ మోడల్ చేసుకోండి.
4,000 రూపాయలపై సంవత్సరానికి 20% చక్రవడ్డీ ప్రకారం అర్ధ సంవత్సరమునకు ఒకసారి చక్రవడ్డీని లెక్కించిన సంవత్సరం తర్వాత అగు చక్రవడ్డీ ఎంత? చూడండి, 4,000 రూపాయలపై సంవత్సరానికి 20% చక్రవడ్డీ ప్రకారం అర్ధ సంవత్సరంకు ఒకసారి చక్రవడ్డీని లెక్కించిన సంవత్సరం తర్వాత అగు చక్రవడ్డీ ఎంత అన్నాడు. మనకి ఇక్కడ ఇచ్చింది సంవత్సరానికి 20% చక్రవడ్డీ, కనుక లెక్క పెట్టింది మాత్రం అర్ధ సంవత్సరానికి ఒకసారి. సో అంటే మనం దీన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. సంవత్సరం కాబట్టి అర్ధ సంవత్సరం కాబట్టి 20% అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు బై 2 అంటే 10. ఇప్పుడు మనం 10% ప్రకారం చేసుకోవాలి. ప్లస్ అర్ధ సంవత్సరానికి ఒకసారి సంవత్సరం తర్వాత అన్నాడు. అంటే ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు. ఇది మైండ్ పెట్టుకుంటే ప్రాబ్లం ఈజీ. సో మనకి ఇక్కడ ఎంత తీసుకున్న అప్పు? ఎంత? 4,000 ఇంటూ, ఇప్పుడు మనం ఎంత 20% తీసుకోకూడదు, ఈ 10% తీసుకోవాలి. 100 ప్లస్ 10 ఎంత? 110/100 ఇంటూ ఎన్నిసార్లు అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే 6 నెలలకు ఒకసారి కాబట్టి సంవత్సరం తర్వాత కాబట్టి 12 నెలలు అంటే 6 నెలలకు 1 ప్లస్ 6 నెలలకు 1 2 సార్లు. ఇది ఒకటి అయింది ఇంటూ 110/100. సో కడియండి 2 0 0 0. సో 11 స్క్వేర్ 121 ఇంటూ 40. సో ఇప్పుడు ఇలాంటి నార్మల్గా ఈ ఫార్ములు ప్రకారం చేసేటప్పుడు 11 స్క్వేర్ కానీ 11 క్యూబ్ కానీ 12 స్క్వేర్ కానీ 12 క్యూబ్ కానీ 13 స్క్వేర్ కానీ 13 క్యూబ్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ స్క్వేర్ క్యూబ్ నేర్చుకుంటే బెటర్, ఈ ఇంటూ చేసుడు అనేది టైం వేస్ట్ కాదు. సో 0 ఉంది కాబట్టి కామన్గా 0 తీసుకోండి. 4 ఎక్కం 4 4 రెండు 8 4 ఎక్కం 4. సో ఇది 4840 టోటల్. సో దీనిలోకి వెళ్ళి మనం ఏం తీసేయాలి? అసలు ఎంత? 4,000. సో ఎంత వస్తుంది? 840. ఇది వడ్డీ. నెక్స్ట్ మీకు షార్ట్కట్ ప్రకారం అంటే అది కూడా చెప్తా చూడండి. సేమ్ ఇదైతే ఇచ్చిన దాన్ని అర్ధ సంవత్సరం కంటే బయట చేయాలి. ఫస్ట్ 6 నెలలకి ఎంత? 100 ప్లస్ 10 ఎంత? 110. సో నెక్స్ట్ 12 నెలలకు అంటే నెక్స్ట్ 6 నెలలకు 110/10/100. సో ఎంత? 11 121. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? దీన్ని 100% అనుకోవాలి. 4,000ని 100% అనుకుంటే ఈ 21 తీసుకుని 100 కంటే ఎక్కువ ఉందో, 121 తీసుకుంటే మళ్ళీ ఇంతే వస్తుంది. డైరెక్ట్ మనకు వడ్డీ కావాలి కాబట్టి 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 21 కాబట్టి ఆ 21 తీసుకోండి. 21 = ఎంత? సో ఈ రెండింటి చేయండి. 4,000 × 21/100 ఈ 2 జీరోస్ కట్. సో ఎంత వస్తుంది? 21 × 4 4 × 4 = 4,000. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో ఎంత? 840. ఇది డైరెక్ట్ ఆన్సర్. 2,000 రూపాయలపై 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాలన్నర కాలానికి అగు చక్రవడ్డీ ఎంత? 2,000 రూపాయలపై 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాలన్నర కాలానికి అగు చక్రవడ్డీ ఎంత అన్నాడు. చూడండి, ఫస్ట్ మనం అసలు ఎంత? 2,000. 2,000 × 2 సంవత్సరాలు కాబట్టి సంవత్సరానికి 10% కాబట్టి ఫస్ట్
పది అంటే వంద ప్లస్ పది, నూట పది బై హండ్రెడ్ ఇంటూ నూట పది బై హండ్రెడ్, ఇది రెండు సంవత్సరాలు ప్లస్ ఇక్కడ అర్ధ సంవత్సరం ఆరు నెలలు ఉన్నది ఇంటూ సంవత్సరానికి పది శాతం ఆరు నెలలకు కాబట్టి బై టూ రెండు ఎక్క రెండు ఐదు. సో ఇప్పుడు ఈ ఐదుని వందకి యాడ్ చేయండి, వంద ప్లస్ ఐదు నూట ఐదు బై వంద కడియండి, రెండు జీరోస్ జీరో 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 జీరో. సో ఐదు రెండుల ఐదు రెండుల ఐదు ఒకట్ల రెండు రెండు క్యాన్సల్. సో ఇప్పుడు ఎంత, లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ వన్ టూ వన్ టూ ఫోర్ టూ. సో ఎంత, వన్ ఫోర్ ఫైవ్ టూ, రెండు వేల ఐదు వందల నలభై ఒక్కటి. ఇది టోటల్ ఇన్నకెళ్ళి అసలు తీసాను రెండు వేలు, రెండు వేలు తీస్తే ఐదు వందల నలభై ఒక్కటి, ఇది చక్రవడ్డీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు సంవత్సరాల కన్నా కావు ఆరు నెలలు కాబట్టి ఇచ్చిన వడ్డీని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. నాలుగు వేల రూపాయలపై ఇరవై శాతం చక్ర వడ్డీతో రెండు సంవత్సరాల మూడు నెలలకు అగు వడ్డీ ఎంత? నాలుగు వేల రూపాయలపై ఇరవై శాతం చక్ర వడ్డీతో రెండు సంవత్సరాల మూడు నెలలకు అగు చక్ర వడ్డీ ఎంత? ఈ మూడు నెలలను ఫస్ట్ పక్కగా పెట్టుకోండి, ఫస్ట్ రెండు సంవత్సరాలు ఏ విధంగా ఇస్తామో అదే విధంగా చేయండి. ఫస్ట్ మనం అసలు తీసుకుందాం, నాలుగు వేలు ఇంటూ ఇరవై శాతం కాబట్టి రెండు సంవత్సరాలకి కాబట్టి రెండు సంవత్సరాలు కాబట్టి డైరెక్ట్ సంవత్సరాన్ని తీసుకోవచ్చు. ఇరవై ప్లస్ వంద నూట ఇరవై బై వంద ఇంటూ రెండు సంవత్సరాలు కాబట్టి ఇంకోసారి నూట ఇరవై బై వంద ఇంటూ ఇప్పుడు ఈ మూడు నెలలు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి, పన్నెండు. ఇక్కడ ఎన్ని ఇచ్చిండు, మూడు నెలలు ఇచ్చిన మూడు తొలికి అడిగాయండి, మూడెక్క మూడు నాలుగు. సో ఈ వచ్చిన నాలుగుని ఇక్కడ ఎంత పర్సెంట్, ఎన్ని సంవత్సరాలు కానీ ఇక్కడ ఎంత ఎంత పర్సెంటేజ్ అయితే ఇచ్చిండు అంటే ఇప్పుడు ఇరవై పర్సెంట్ ఇచ్చిండు సంవత్సరానికి. మనకెన్ని నాలుగు, ఈ వచ్చిన నాలుగుతో ఇంటి చేయండి, నాలుగు సార్లు వస్తుంది నాలుగు ఎక్క నాలుగు ఐదులు. సో ఈ ఐదుని ఏం చేయాలి, వందకు అడియాలి, వంద ప్లస్ ఐదు నూట ఐదు బై హండ్రెడ్ కడియండి, రెండు జీరోస్ ఈ రెండు జీరోస్ ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో, నెక్స్ట్ జీరో జీరో, ఐదు రెండుల ఐదు ఇరవై ఒకటిల రెండు ఎక్కం రెండు రెండుల. సో ఇప్పుడు ఎంత, పన్నెండు ఇంటూ పన్నెండు ట్వెల్వ్ స్క్వేర్ ఎంత, వన్ ఫార్టీ ఫోర్. ట్వంటీ వన్ ఇంటూ టూ ఎంత, ఫార్టీ టూ. ఈ రెండింటి ఇంటి చేయాలి, రెండాళ్ళ ఎనిమిది రెండాళ్ళ ఎనిమిది రెండెక్క రెండు, నాలుగు నాళ్ళ పదహారు బయట ఒకటి పదహారు ప్లస్ ఒకటి పదిహేడు, నాలుగు ఎక్క నాలుగు ప్లస్ వన్ ఫైవ్. సో ఎనిమిది పద్నాలుగు పది ఆరు, ఆరు వేల నలభై ఎనిమిది ఇది టోటల్. దీనిలోకి వెళ్ళి మనం అసలు తీసేయాలి, అసలు ఎంత, నాలుగు వేలు నాలుగు వేలు. సో ఇప్పుడు ఎంత, రెండు వేల నలభై ఎనిమిది ఇది మన వడ్డీ. ఆరు వేల రూపాయలపై పదిహేను శాతం చక్ర వడ్డీతో ఒక సంవత్సరం నాలుగు నెలలకు అగు చక్ర వడ్డీ ఎంత?
6000 రూపాయలపై 15% చక్రవడ్డీతో సంవత్సరం 4 నెలలకు చక్రవడ్డీ ఎంత? చూడండి ఇక్కడ ఇంతకుముందు 3 నెలలు అడిగితే ఏ విధంగా చేసినాం, ఇప్పుడు 4 నెలలు అడిగితే ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ప్రాబ్లం. 6000 ఫస్ట్ మన సంవత్సరానికి కామన్ తీసుకోండి, 6000 కదా మన అసలు. 6000 ఇంటూ ఎంత, 100 ప్లస్ 15, 115 బై 100 ఈ సంవత్సరం కామన్. తర్వాత 4 నెలలు, సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు బై 4 తోటి అడిగాడు. 4 యొక్క 4 మూల, సో మూడత్తి ఇప్పుడు ఈ మూడుని ఏం చేయాలంటే 15 బై 3, 3 యొక్క 3 5 ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 100 ప్లస్ 5 105 బై 100, 2 జీరోస్ 0 0, 5 రెండుల 5 ఇరవై ఒకట్ల, 2 ఎక్కం 2 మూడుల, సో 115 ఇంటూ ఎంత, 63, 21 ఇంటూ 3 63 తీసుకున్నా, 3 5ల 15 పైకి 1, 3 ఎక్క 3 4, 3 ఎక్క 3 6 5ల 30, 0 పైకి 3 6, 6 ఎక్క 6 ప్లస్ 3 9 6 5 4 12 7 7245 మైనస్ అసలు ఎంత, 6000, ఐదు నాలుగు రెండు ఒకటి ఎంత వడ్డీ, 1245 రూపాయలు. 10,000 రూపాయలపై మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 15% చక్రవడ్డీతో 2 సంవత్సరాల తర్వాత అగు చక్రవడ్డీ ఎంత? చూడండి ఇక్కడ 10,000 రూపాయలపై మొదటి సంవత్సరం ఎంత, 10%, రెండవ సంవత్సరం 15% చక్రవడ్డీతో 2 సంవత్సరాల తర్వాత అగు చక్రవడ్డీ ఎంత అని అడిగింది. అంటే ఇక్కడ వడ్డీ రేటు మారుతుంది, 10,000 రూపాయలు అసలు ఎంత, 10,000 ఇంటూ మొదటి సంవత్సరం 10% కాబట్టి 100 ప్లస్ 10 110 బై 100 ఇంటూ రెండవ సంవత్సరం ఎంత, 15, 100 ప్లస్ 15 115 బై 100 ఇంతే. ఇక్కడ మొదటి సంవత్సరం ఎంత ఇచ్చిండో అంత తీసుకోండి, రెండవ సంవత్సరం ఎంత ఇచ్చిండో అంత తీసుకోండి, తర్వాత యాజ్ డీజ్గా కట్ చేయండి. 2 0 2 0, సో ఎంత అయింది, 110 ఇంటూ 115 వేసుకోండి, 115 ఇంటూ 110 ఇంటూ చెప్తే ఎంత వస్తాయి, 0, అన్ని 0స్ వేయాల్సిన అవసరం లేదు, 1 5 5 1 1 5 1 1 0 5 6 2 1 12,650, 12,650 మైనస్ అసలు ఎంత, 10,000, 0 5 6 2 2,650 వడ్డీ. 12,000 రూపాయలపై సంవత్సరానికి 10% చక్రవడ్డీతో ప్రతి 2 సంవత్సరాలకు గాను చెల్లించిన 4 సంవత్సరాలకు ఎంత వడ్డీ చెల్లించాలి? చూడండి 12,000 రూపాయలపై సంవత్సరానికి ఎంత, 10% చక్రవడ్డీతో ప్రతి 2 సంవత్సరాలకు గాను చెల్లిస్తాడు, అయితే 4 సంవత్సరాలకు ఎంత వడ్డీ చెల్లించాలి? సంవత్సరానికి 10% చక్రవడ్డీ అయితే ప్రతి ఎంత, 2 సంవత్సరాలు కాబట్టి 10 ఇంటూ 2 ఎంత, 20,
ఇది మనం తీసుకోవాల్సిన పర్సంటేజ్. సో ప్లస్ అదే విధంగా మనం ఇక్కడ 4 సంవత్సరాలు కడితే 4 సంవత్సరాలు తీసుకోకూడదు. 2 అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, ఇంకో 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సార్లు తీసుకోవాలంతే. ఫస్ట్ ఎంత అసలు? 12,000 రూపాయలు. 12,000 ఇంటూ ఇప్పుడు ఎంత? 20. 100 ప్లస్ 20 ఎంత? 120/100. ఇది మొదటి 2 సంవత్సరాలకు ఇంటూ మిగిలిన 2 సంవత్సరాలకు. 120/100 కడియండి. 2 జీరోస్. నెక్స్ట్ 0, 0, 0, 0. సో ఇప్పుడు ఎంత? 120 ఇంటూ 12 ఇంటూ 12. సో 12³ ఎంత? 1728. సో 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేద్దాం. సో ఇదెంత మొత్తం? మనం దీని నుండి ఏం చేయాలి? మైనస్ అసలు తీసేయాలి. అసలు ఎంత? 12,000. 12,000. సో ఎంత వస్తుంది? 5,280 రూపాయలు. ఇది వడ్డీ. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన ప్రాబ్లమ్స్ థర్డ్ మోడల్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.